తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా బ్యాచ్కి మధ్య ఒక చిన్న సైజు వారే నడుస్తుంది దీని గురించి గ్రేట్ ఆంధ్ర ఒక ఆర్టికల్ రాసింది దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద వైసీపీ సోషల్ మీడియా నిత్యం ఎందుకు ఆడిపోసుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రి అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వస్తే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు ఇది మాత్రం వైసీపీకి చాలా తీయగా పాజిటివ్గా కనిపిస్తుంది ఇదే రేవంత్ రెడ్డి ఎవరినైనా కలిస్తే మాత్రం ట్రోల్ చేయడం వైసీపీ సోషల్ మీడియాకి అలవాటుగా మారింది రేవంత్ రెడ్డి విషయంలో ఒకలాగా ఆయన క్యాబినెట్లో జగన్కి అనుకూలంగా ఉండేటువంటి మంత్రుల విషయానికి వచ్చేసరికి మరొకలాగా వైసీపీ ప్రవర్తిస్తూ ఉండడం విమర్శలు పాలవుతున్నారు రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టేలాగా వైసీపీ సోషల్ మీడియా ఎందుకు ప్రవర్తిస్తోంది అనేది ఆ పార్టీ నాయకులకి అర్థం కావట్లేదు చాలా సందర్భాల్లో దివంగత వైఎస్ఆర్ని రేవంత్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఆయన టీడీపీ వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో అట్లా అనేకసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొన్న ఎన్నికల టైంలో కూడా రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క పేరు చెప్పి ఆయన గతంలో తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల తెలంగాణ మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోగలిగిందని ఆయన వివరించే ప్రయత్నం చేశారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి తండ్రి కాబట్టి తాను తెలుగుదేశం నుంచి వచ్చాను కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన ఎప్పుడూ కూడా కించపరిచే ప్రయత్నం చేయలేదు వైఎస్ఆర్ లాంటి నాయకుడికి అధికారం అప్పచెప్పడం వల్లే రెండు దఫాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కొనసాగించిందని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి నిజానికి ఈ మాటలు కనీసం బట్టి విక్రమార్క లాంటి వారు కూడా ఎప్పుడు చెప్పినటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ మరణంతో కేంద్రంలో అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరమైందని క్లియర్ కట్గా చెప్పారు రేవంత్ రెడ్డి అలాగే హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాదులు వేసింది చంద్రబాబు కాదని రేవంత్ రెడ్డి ప్రకటించి మరీ టీడీపీ పార్టీకి షాక్ ఇచ్చారు ఇన్ని చేస్తున్నా కూడా వైసీపీ సోషల్ మీడియా ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందో అర్థం కావట్లేదు అంటున్నారు కానీ చంద్రబాబుతో గతంలో ఉన్న రాజకీయ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డిని వైసీపీ టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీలో లేకపోయినా కావాలని టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు మాత్రం మంత్రులు పొంగిలేటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్కులని కలుస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి వైసీపీ సోషల్ మీడియా అభిమానించే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో ఏపీని అవమానించినటువంటి తీరు కూడా అందరికీ తెలిసిందే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టిన వాళ్ళని వదిలేసి ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మాత్రం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్లో చాలా కోపాన్ని కనిపిస్తోందనే చెప్పాలి తెలంగాణలో సీఎం అనుచరుల నుంచి కూడా కొత్త కొత్త ఆదేశాలు రాబోతున్నాయని తెలంగాణలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ దీని మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా ఏపీలో ఉండేటువంటి వైసీపీ బ్యాచ్ కొంతమందికి గట్టి షాక్ తప్పదని అంటున్నారు